సార్ టెలిగ్రామ్ సార్, కంగారు పడకండి, గ్రీటింగ్సే. మరైతే తలుపు కొట్టి ఇచ్చేంత అర్జెంట్ ఏమిటని సార్? నిజంగా పెళ్లికి దీవింపులు తెచ్చేది దీవించేది మేమే సార్. సాయంత్రం నుంచి పాతికి పైగా తెచ్చాను, ఒక్క థ్యాంక్ యూ అయినా తగలలేదు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఒక్క థ్యాంక్ యూ కూడా తగలలేదు సార్. అందుకని తెగించి తమ దగ్గరికి వచ్చేసా. పొద్దున్నే కనిపించు బాబు, ఒకటి కాదు 100 థ్యాంక్ యూలు ఇస్తాను. సార్ 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 థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ సార్, హ్యాపీ నైట్ సార్. అబ్బా కరెంట్ పోయింది. పోతేనే లైటర్ పెట్టు రండి. వన్ మినిట్, దీపం ఉండగానే టెలిగ్రామ్ చదువుకోమన్నారు. ఎలా ఉంది కొటేషన్? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏమిటండి, ఏమైందండి? స్టార్ట్ ఇమీడియట్లీ, అర్జెంట్ మీటింగ్ మండే, ఊర్మిళ ఈ ఊర్మిళ సార్ పనికి అవుతండి. మా మేనేజింగ్ డైరెక్టర్ వాట్ ఇఫ్ రావడానికి వీలేదని మీరు టెలిగ్రామ్ కొట్టండి. లాభం లేదు, ఈ మీటింగ్ ఉండొచ్చని వార్నింగ్ ఇచ్చే పంపించింది. ఇప్పుడు ఎలా? సోమవారం పొద్దున్నే బొంబాయిలో ఉండాలంటే తెల్లారు గట్ల 6 బండికి వెళ్ళిపోవాలి. నేను తెల్లారు రైలుకి కొచ్చిన వెళ్ళిపోతా. ఎందుకు వచ్చిన కొచ్చిన గాని ఈ సెలవులు హాయిగా ఇక్కడ ఎంజాయ్ చేయరాదు? మీ లేని హాయి నాకెందుకండి, నేను వెళ్ళిపోతా. ఆహా వెళ్ళొస్తానా? అవును కానీ అక్కయ్య ఆటో ఇటును బావుగారు అటు వెళ్తున్నాయట్రా. బొంబాయి అటుకేసి కొచ్చి ఇటుకేసి కదమ్మా. వాళ్ళెక్కే రైల్వే స్టేషన్ ఒకటే కదండి. എന്താ മധുരമായ സ്വപ്നങ്ങളും കണ്ടുകൊണ്ടിരിക്കുകയാണോ? അതല്ലേ ഉണ്ടല്ലേ സാറേ. വിഷ് യു എ ഹാപ്പി മാരീഡ് ലൈഫ്. താങ്ക് യു. ആദ്യ രാത്രിയെ കുറിച്ച് ഒരു ജോക്കുണ്ട്. ఎవడా పరపురుషుడు? ఎవడి వాడు అంటున్నాను? ఆయనే మా బాస్, సంగుణ్ణి మీనన్. అయితే మాత్రం అంత అందంగా ఉన్నాడు ఎందుకు? పైగా మిలిటరీ మిసాల్ ఏమిటి? మీకు ఆ సివిల్ మిసాల్ ఎందుకు? నా మూతి నా ఇష్టం, వాడి మూతి వాడిష్టం. అయినా ఏకైకలు పక్కపక్కలు ఏమిటి? మాట వినపడకుండా సంగీతం. హాయ్ కేకే, విష్ యు వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ మ్యాడమ్. ఎంజాయ్ ద షార్ట్ హనీమూన్. అదేవతి ఆ సూర్పణికేనా? ఆ సూర్పణికేనా అంటున్నా? సూర్పణ కాదు, మీ సూర్మిళ మా బాస్. జాలీ టైపు కానీ సోదరు లాంటిది. ఆ సంగతి నేను అడగలేదు. నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు నీకు తెలుసు, నువ్వు అడగని ప్రశ్నకి జవాబే నీకు కావాల్సింది. లేకపోతే నువ్వు నిద్రవవు. బోధపడిందా మనసులాయో అమ్మకుట్టి? ఆవిడ అంతసేపు గుంజేసిందేమిటి మీ చేతులు? అపార్థ సారదమ్మా, అదంతా నిన్ను చేసుకున్నందుకు నన్ను మెచ్చుకోవడం. నువ్వెలా ఉంటావు అని అడిగింది, 3 ముక్కలు చెప్పేశాను. ఏమని? చారుడు పిడికడు బారుడు ఉంటావని. భామా ఇది చూసావా, మంగళ టెక్స్టైల్స్ వాంటెడ్. ఇది కండు, ఆర్ట్ గర్ల్ అవసరం, మంగళ టెక్స్టైల్స్ కి కావాలి. నువ్వు హైదరాబాద్ లో ఉద్యోగాలు, ఆర్ట్ డైరెక్టర్ కి 5,000, స్టెనోకి 3,000. ఈ కంపెనీ నా కోసమే పుట్టింది. కాదు నా కోసం, మన ఇద్దరి కోసం. ఇద్దరం హాయిగా ఇలసాటి లేని జంటలా హైదరాబాద్ లో డ్యూయెట్లు పాడుకోవచ్చు. చలో
కంగ్రాచులేషన్స్. కొత్తగా బట్టల కంపెనీ పెట్టినట్టున్నారు, పేపర్లో ప్రకటన చూశాను. ఇవాళ ఏమిటి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఏదో ఒక కొత్త పని మొదలెట్టి కంపెనీ వృద్ధి చేస్తూనే ఉన్నారు. నేను దేశ సేవ కోసం వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పను, మీరు చెప్పినా నమ్మను. భలేవారు సార్, కొన్ని మాటే అన్నారు. సరే కానీ కొత్త ఉద్యోగాలు ఉన్నట్టున్నాయి. మా ఆఖరి బాంబర్ది మరీ అడ్డగాడిదా తిరుగుతున్నాడు, మిగతా గాడిద ముగ్గురికి ఉన్నాయనుకోండి, వీడే వేకెంట్. వీడికి మీ దాంట్లో ఏమైనా? నేను అడ్డగాడిదలకు ఆ మాట మీరే అన్నారు, ఉద్యోగాలు ఇవ్వను. నేను ఇవాళ మీ వల్ల ఓ కొత్త సంగతి తెలుసుకున్నాను. కుటుంబంలో ఒక్కరికి కూడా పని దొరక ఎందరో అల్లాడుతూ ఉంటే, మీలాంటి కుటుంబాల్లో నలుగురేసి అడ్డగాడిదలకు ఉద్యోగాలు ఉండటం చాలా దారుణం. నేను ఇక నుంచి నా కంపెనీలో ఒక కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం ఉండేటట్టుగా జాగ్రత్త పడతాను. నీకు పని కావాలి, నాకు డబ్బు కావాలి, అంతే, దట్స్ ఆల్. మధ్యలో ఈ బోడీ రూల్స్ ఏమిటని, ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములుంటాం, ఆలీబాబాలాగా 40 ఉంటాం. నీకెందుకు ఒక్కడే పనిచేయాలా? అసలు నీకు మతుందా? నేను బామని సేటు కాను. నిన్ను కాదు, సేటు సంగతి. వాణ్ణి కొరడాతో నడ్డి మీద చంపేయాలి. బాగుందండి, వాళ్ళ కంపెనీ వాళ్ళ ఇష్టం, మీరు ఇలా ఆవేశపడి కోపం తెచ్చుకుంటే ఇది నేరం, ఇది ఘోరం. వాణ్ణి ఫుట్బాల్ లాగా తన్ని పారేస్తానంతే. అయ్యో అయ్యో అయ్యో, నొప్పిగా ఉందా? అయ్యో కుష్కాకి పోయిందిగా. అయ్యో తన కోపమే తన శత్రువన్నారు. ఇందుకే కోపం వద్దన్నానా? అదిగో మళ్ళీ అదే మాట, నా కోపం ఏంటి? లేదు మహాప్రభో, కోపం మీది కాదు, నాది. మీరు శాంతమూర్తి, చెంగల్పట్టు శాంతారామంటే మీరే. అలా అన్నావు, బాగుంది. వెయిట్, సరే చేతును క్షమించి వదిలేద్దాం. మన సంగతి ఏమిటి? ఏముంది, చలో బొంబాయి చలో కొచ్చిన్. ఎందుకు వచ్చిన కొచ్చిన్? నాతో బొంబాయి వచ్చిన్. సాడే, నాకు కూడా అక్కడ ఒక జాబు వచ్చిన్, నేను వచ్చిన్, మనసులాయో? భగవాన్, ఏమిటి శిక్ష, ఎందుకు మాకి పరీక్ష? నవ్వు వచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు, ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే హీరో. కరెంటు